5 లక్షల మెజారిటీతో కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ మరోసారి గెలుస్తారని చిగురు మామిడి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి ఆశాభావం వ్యక్తం చేశారు. చిగురు మామిడి మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని తెలుసుకున్నామని, ఎక్కడ చూసినా గ్రామాల్లో కారు జోరు నడుస్తుందని చెప్పారు. కేసీఆర్ చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ అభివృద్ధి వినోద్ కుమార్ను గెలిపిస్తాయని చెప్పారు. వీరి వెంట మాజీ సర్పంచ్ వంతడుపుల వెంకటస్వామి, న్యాయవాది బాకం సంపత్, కాశబోయిన నర్సయ్య, పత్తెం వీరస్వామిరెడ్డి, మల్లేశం, తాళ్లపల్లి తిరుపతి గౌడ్, కక్కెర్ల శ్రీనివాస్, మెడబోయిన తిరుపతి తదితరులు పాల్గొన్నారు. నా పేరు రామోజు కృష్ణమాచారి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చిగురుమామిడి. ఈరోజు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల్లో భాగంగా చిగురుమామిడి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో కారు హవా కొనసాగుతూ ఉన్నది. అన్ని గ్రామాలలో చిన్న పెద్ద తేడా లేకుండా కారు గుర్తుకు ఓటు వేసి 16 సీట్లకు 16 సీట్లు గెలిపించి కేంద్ర ప్రభుత్వంలో మన వాటా అడిగేటట్టు ప్రజలు ఇవాళ తీర్పు ఇవ్వబోతున్నారు. కారు గుర్తు ప్రజలు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ఈరోజు పెన్షన్లు కానీ మిషన్ బహిరద కానీ మిషన్ కాకతీయ కానీ ఈరోజు ప్రజలలోకి స్వచ్ఛకు వెళ్ళినాయి. దాని ప్రభావం ఓట్ల రూపంలో ఇవాళ ప్రజలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా కూడా ప్రజలు కారు తప్ప వేరే గుర్తుకు ఓటేస్తలేమనే వాయిస్ మాకు వినబడుతూ ఉన్నది. ఖచ్చితంగా గౌరవ ఎంపీ గారు మరొకసారి 5 లక్షల మెజారిటీతోని కరీంనగర్ నియోజకవర్గంలో బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు 5 లక్షల మెజారిటీతోని గెలవబోతూ ఉన్నారు. వారికి మేము ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ఆ స్థాయిలో ఇవాళ ప్రజల మీద ప్రభావం చూపించి అవి ఓట్ల రూపంలో వస్తున్నాయని మాకు సమాచారం అందుతుంది. అన్ని గ్రామాలలో ఓట్లు ఓటెత్తుతూ ఉన్నాయి. ప్రజలు హర్షాద్రేకలు వ్యక్తం చేసుకుంటా ఈరోజు ఓట్లు వేస్తూ ఉన్నారని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎంపీ గారు గౌరవ ఎంపీ గారికి భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని మేము తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. నా పేరు వాసం సంపత్, న్యాయవాది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి గౌరవనీయులైన ఎంపీ గారు ఉద్యమంలో కీలక పాత్ర పోసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడకు చాలా కృషి చేసిండు. కేసీఆర్ వెంట ఉండి తెలంగాణ ఉద్యమంలో అడుగు అడుగున పోరాటం చేసి ప్రజలకు మద్దతుగా ఉండి పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టుకు కృషి చేసి తెలంగాణ రాష్ట్రము ఏర్పడటకు చాలా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు. ఈరోజు జరగబోయేటువంటి ఎన్నికల్లో వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలను కోరుతున్నాం. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలుతోని ప్రజలు ఆకర్షితులై కారు గుర్తుకు ఈ యొక్క ప్రాంతంలో బలంగా ఓట్లేస్తారన్న విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈ ప్రాంతంలో అత్యధిక మెజార్టీ ఇస్తారనే విశ్వాసం చెప్తూ ఖచ్చితంగా వినోద్ కుమార్ని 5 లక్షల మెజార్టీ పైనతోని గెలుస్తారని ఈ యొక్క గ్రామంలో నేను నా యొక్క అభిప్రాయాన్ని వెలుగుతున్నాను. ఈ గ్రామ మాజీ సర్పంచ్ నేను వంతడుపుల వెంకటస్వామి. మరి ఈరోజు జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎలక్షన్లలో మరి బోయినపల్లి వినోద్ కుమార్ గారికి మరి 2వ సారి అవకాశం ఇచ్చి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి చేసి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి ఈ ప్రజలను మరి కోరుకోవడం జరుగుతుంది. వీరస్వామి గ్రామ మున్నపల సంఘం అధ్యక్షుడిని. మన ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మన వినోద్ కుమారు కారు గుర్తు బాగా అత్యధిక మెజారిటీతోటి సంక్షేమ పథకాల ప్రభావంతో అత్యధిక ఓట్లు పోలవుతున్నాయి.